థ్యాంక్ యూ. ఇక ఖమ్మం జిల్లాలో ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. తుమ్మల నాగేశ్వరరావుకి సీటు నిరాకరించడంతో ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నారన్నటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ కావటం జరిగింది. ఏంటి అక్కడ ఏం జరగబోతుంది ఖమ్మం జిల్లాలో? అదేవిధంగా పొంగులేటి 3 అప్లికేషన్లకు నామినేషన్ వేయటం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి ఖమ్మం నుంచి ఆర్కే రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రస్తుతం తుమ్మల పరిస్థితి ఏంటి? ఏంటి తుమ్మల అసంతృప్తితో ఉన్నాడా? తుమ్మల వర్గం అయితే అసంతృప్తితో ఉన్నారు, కానీ తుమ్మల కూడా అసంతృప్తితోనే ఉన్నాడా? ఏంటి అసలు ఆయన కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా అసంతృప్తితోనే ఉన్నారు సార్. ఆయన పాలేరు సీట్ ఆశించారు, కాకపోతే అది ఆఖరి నిమిషం వరకు తనకే వస్తుందని చెప్పి ఆయన భావించారు. అది రాకపోయేసరికి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు, తుమ్మలంచర్లు మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమయ్యి వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే మాట చెప్తున్నారు, ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలనేది ఒక మాట చెప్తుంటే, రెండో మాట ఇప్పటి వరకు కేసీఆర్ ని నమ్మి మోసపోయాం, ఇక వాళ్ళ తరపున ఎవరు వచ్చినా గానీ ఏం చెప్పినా గానీ నమ్మొద్దు, ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, అది కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అనేది వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా చెప్తున్నటువంటి మాట. దానికి అనుగుణంగానే తుమ్మల నిర్ణయం తీసుకోవాలి అనేది వాళ్ళు ఒత్తిడి చేస్తున్నటువంటి మాట. ఇదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుని నిన్న సంబ్రా వెంకటవీరయ్య, తాతామధు వాళ్ళందరూ కలిశారు, వాళ్ళతో ముభావంగానే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. అయితే ఈ రోజు నామా నాగేశ్వరరావుని తుమ్మల నాగేశ్వరరావు టీ పంపించారు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉందనేది అంతర్గతంగా మనకు చెప్తున్నటువంటి మాట. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళతో చాలా ముభావంగా ఉన్నాడు, ఏమి మాట్లాడలేదు. అయిష్టంగానే ఫోటో కూడా దిగటానికి వాళ్ళు అడిగితే అయిష్టంగానే ఫోటో కూడా దిగాడు. కేసీఆర్ నన్ను మోసం చేశాడు అన్నదే తుమ్మల నాగేశ్వరరావు అంతర్గతంగా వాళ్ళతో చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను అన్నదే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాట. శుక్రవారం రోజు ఖమ్మం పర్యటనకి తుమ్మల నాగేశ్వరరావు రాబోతున్నారు, ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు అది వాళ్ళ అనుచరులు మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు సమావేశంలో అనుచరులతో చర్చించి ఖచ్చితంగా పార్టీ మార్పు మీద ఇస్తే బీఆర్ఎస్ టికెట్ ఇస్తారా, అది సాధ్యం కాదు అనేది అధిష్టానం వైపు నుంచి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే భవిష్యత్తులో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సంస్కృత ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు, కానీ ఆయన దాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే గతంలో గత అనుభవాల దృష్ట్యా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఈటల స్థానంలో మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని కూడా చెప్పారు. ఇవేమి ఆచరణలో సాధ్యం కాలేదు కాబట్టి ఈసారి కూడా అది సాధ్యం కాదు, ఈ ఎలక్షన్లు అయిపోతున్న పట్టించుకోరు అనే భావంలోనే తుమ్మలు ఉన్నారు. తుమ్మల కంటే ఎక్కువ అనుచరులు ఈసారి గట్టి పొట్టుదలగా ఉన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తుమ్మల పోటీ చేయాలి, ఎందుకంటే 70 సంవత్సరాలు వచ్చాయి ఇప్పటికి తుమ్మ